Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగుల జీతాల వ్యవహారం షోకాజ్ నోటీస్పై హైకోర్టు స్టే. తమకు 1వ తేదీ జీతాలు ఇప్పించాలా చూడండి అంటూ గవర్నర్కి విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోకాజ్ని రద్దు చేయాలంటూ సదరు ఉద్యోగ సంఘం నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు షోకాజ్ నోటీస్పై స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు బకాయిలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొంతమంది నేతలు ఇటీవల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో రాజ్భవన్లో ఉండే కీలక అధికారిపై కూడా వేటు వేసింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించడంలో సదరు అధికారి ఉద్యోగ సంఘాల నేతలకు సహాయం చేశారనే అనుమానంతో ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఇతర సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారంటూ మరో సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తున్న దశలో ఈ ఫిర్యాదులు ఎందుకని ప్రశ్నించారు. ఈ గొడవ జరిగిన మరుసటి నెలలోనే ఉపాధ్యాయుల జీతాలు 10 రోజులకు పైగా ఆలస్యమయ్యాయి. దీంతో ఏపీలో జీతాల ఆలస్యంపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. మరోవైపు ప్రభుత్వం షోకాజ్ ఇచ్చినా కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెనక్కు తగ్గలేదు. ఈ వ్యవహారంలో షోకాజ్ నోటీస్పై హైకోర్టు స్టే విధించడం కీలక పరిణామం.